మంది తప్పు కళాకారులు ఈజీగా వస్తారు అని చెప్పేటువంటి ధైర్యం అంత మందిని ఒక రకంగా ఈరోజు తప్పు కళాకారులు వెళ్ళిపోయారు. ఆ రకంగా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ మనం, రెట్టింపు సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళ మనం, గ్రామంలో 10 మంది కంటే ఎక్కువ మంది తప్పు కళాకారులు ఉండరు. ఈరోజు మన గ్రామంలో 20 నుండి 30 మంది దాకా నాటి కాపర్లు, గుంతలు తీసే వాళ్ళు కంపల్సరిగా ఉంటారు. తప్పు కళాకారులు 1 సామాజిక తరగతి వాళ్ళు ఉంటే నాటి కాపర్లో 2 సామాజిక తరగతుల వాళ్ళు ఉంటారు. మాలలు ఉంటారు, మాదిగలు కూడా ఉంటారు. కాబట్టి మన సంఖ్య ఎక్కువ, మన యొక్క సంఖ్యను నిజంగా కనుక మన వాయిస్ని గ్రామీణ సీమల దాకా తీసుకెళ్ళి ఆ రకంగా కలిగించగలిగితే ఎంతో కాలం పట్టదు మన హక్కును సాధించుకోవడం కోసం. మేము నమ్ముతూ ఉన్నాం, మేము సాధిస్తామనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో మీరు కనుక బయలుదేరితే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే మనం విజయం సాధించి తీరుతాం. కాబట్టి విజయం యొక్క ఖాత నేను ఎట్లయితే దూరాపురం గురించి ఈరోజు మాట్లాడుతా ఉన్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆ విజయ ఖాత అనేటువంటిది వెళ్తుంది అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, నల్ల చొక్కాలు ఉన్న వాళ్ళు ముందుగా, ఎందుకంటే మనం చాలా క్రమశిక్షణగా వెళ్ళాలి. మనం పోయేటువంటి ప్రతి పోరాటం కూడా వీళ్ళు చూస్తేనే మీకు అందరికి ఎందుకు చెప్పాను ఈరోజు. సమాజానికి అందరికి ఉపయోగపడేటువంటి ఈ వృత్తిని భుజాలపైన వేసుకొని పనిచేసేటువంటి కాటి కాపర్లు ఈరోజు చాలా చాలా దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మా సమస్యలపైన ఇప్పటికైనా దృష్టి పెట్టండి, పరిష్కారం చేయండి అనేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కాటి కాపర్లు అంటే మనం చూసాం దాదాపు 2 సంవత్సరాల నుండి కరోనాతో అత్యంత అద్భుతంగా బాధపడుతూ మనిషిని మనిషి కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిని మనం చూసాం. కానీ శ్మశానాల్లో స్థలాలు లేక ఏదైతే పాతశవం పూడ్చిన తర్వాత అది సంపూర్ణంగా కొల్లకముందే దాన్ని బుర్రెని తీసి పక్కన పెట్టి దాని నుండి వచ్చేటువంటి దుర్వాసనతోటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతూ ఉంటే మాకు ఎలాంటి ఆరోగ్య బీమా లేదు, ప్రమాద బీమా లేదు, మృతి గుర్తింపు లేదు, మాకు కనీసం మా పెన్షన్ సౌకర్యం లేదు, మమ్మల్ని మనుషులుగా చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఉన్న శ్మశాన స్థలాన్ని కూడా ఈరోజు దుర్మార్గంగా ఎక్కడో పొలాలు ఇళ్ళు కబ్జా చేస్తూ ఉంటారు. కానీ శ్మశానాలను సైతం ఈరోజు దుర్మార్గంగా కబ్జా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. శ్మశానాలకు రక్షణ కల్పించాలి. చాలా చోట్ల శ్మశాన స్థలాలు లేవు. వాగుల్లోన, వంకల్లోన, ఒరి బాళ్ళ గట్ల మీద లేకుండా రోడ్లకు ఇరువైపులా కూర్చున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా శ్మశాన స్థలాలను కేటాయించాలని చెప్పేసి శ్మశాన స్థలాలకు ఏదైతే బోరు, షెడ్డు, కాంపౌండ్ వాళ్ళు ఇలాంటివి నిర్మించాలని, అదేవిధంగా ఈ వృత్తి చేసేటువంటి కాటి కాపర్లందరికీ కూడా ప్రతి శ్మశానంలో ఈ మరణ ధృవీకరణ చేసుకునేందుకు 2 ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వృత్తి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వీళ్ళు ఆత్మగౌరవంగా బతికేందుకు 2 ఎకరాల భూమి ఇవ్వాలి, 3 సెట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాటి కాపర్ల రక్షణ కోసం మీరు కనుక ప్రకటించక, మీరు కనుక నడుపు నట్టకపోతే మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాటి కాపర్లందరినీ, గుంతలు తీసే వాళ్ళందరినీ కూడగట్టి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.